ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ పోలేపల్లి గ్రామంలో భారీ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఏర్పాట్లు మన ఆంధ్ర రాష్ట్రంలో చరిత్రాత్మకమైన సభగా మారిపోతుంది, ఎన్నికల సభగా మారిపోతుంది. ఎందుకంటే రేపు జరగబోయే సభకి ప్రధానమైన ప్రతిపక్షాలు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు రావడం ఒక రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తు భావి తరాల కోసం ఒక మంచి నిర్ణయం ఒక సంకల్పంతో ఈ యొక్క యువగళం పాదయాత్ర ముగింపు ఎలక్షన్ సభ అనేది కూడా ఏర్పాటు చేయటం. ఎందుకంటే నారా లోకేష్ గారు ఏ రకంగా ఆయన సంకల్పంతో జనవరి 27న మొదలుపెట్టిన ఈ యొక్క పాదయాత్ర ఒక యువగళం పాదయాత్రగా మొదలయ్యి దాంతోపాటు ప్రజాగళమై జనగళమై ఈరోజు ప్రభంజనమై తయారైంది. నిన్న మనమందరం చూసాం పైలాన్ దగ్గర బ్రహ్మాండమైన ముగింపు జరిగింది. దానికి సంబంధించి ఈరోజు నలుమూల ప్రాంతాల నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి అనేక జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు అందరూ కూడా అభిమానులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వస్తూ ఉన్నారు. సుమారు 10 లక్షల మంది ఇక్కడ రేపు వచ్చే అవకాశం ఉంది. ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలని చెప్పి కూడా మేము కూడా ప్రత్యేకించి నారా లోకేష్ గారు చేసిన యొక్క యాత్రని మరొకసారి ఆయనకి కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గం విజయవాడ తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం ఎంపీ కేశినేని నాయనగారి సారథ్యంలో పెద్ద ఎత్తున తరలి వచ్చాం విజయవాడ నుంచి ఈ సభని జయప్రదం చేయడానికి. ముందుగానే వచ్చి ఏర్పాట్లు ఎలాగున్నాయని చూస్తూ ఉన్నాం. బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఉన్నాయి, బ్రహ్మాండమైన వెసులుబాట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి రావడానికి కూడా తప్పనిసరిగా నారా లోకేష్ గారితో చేయి చేయి కలుపుతానికి ఆయన యువగళంలో మొత్తం సాధించి ఆయన ఏ రకమైన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తానని ఆ నమ్మకంతోనే ప్రజలందరూ కూడా ముందుకు వస్తారని తెలియజేస్తా ఉన్నా. వెల్లంపల్లి శ్రీనివాస్ అనే ఒక ఊసరివల్లి, అతను పొద్దున్న ఏ రకంగా మాట్లాడతాడో సాయంత్రం ఆ రకంగా మాట్లాడు. ఆయనకి అలవాటు ఏంటంటే రోజుకొక పార్టీ. గతంలో మనం చూసాం ఒక దశాబ్దాల్లో కనీసం 4 పార్టీలు మాట్లాడాను. ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వైకాపా. రేపు ఏ పార్టీలో ఉంటాడు చెప్పలేనోడు. అతను మాట్లాడితే మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు లేదు. అతను కేవలం ఒక బఫూను క్యారెక్టరే తప్ప నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న వెల్లంపల్లి, నువ్వు అదుపులో పెట్టుకో. ఈ కలయిక నీకు చెప్పు దెబ్బతో సమాధానం ఇచ్చిద్ది. ఎందుకంటే నువ్వు కూడా గుర్తుపెట్టుకో, నువ్వు 2014లో ఏ రకమైన పవన్ కళ్యాణ్ గారి కాళ్ళవేళ పడి ఆ రోజు మన ప్రజారాజ్యం సీటు ఎలా తెచ్చుకున్నావు అనేది అందరికీ తెలుసు. అలాగే ఆ రోజు బీజేపీ సీటు కూడా నువ్వు తెచ్చుకొని ఏ రకంగా పోటీ చేసావనేది అప్పుడు గుర్తు రాలేదా నీకు కలయిక అనేది? ఆ రోజు నీకు తెలియలేదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిశారని చెప్పి? ఈరోజు నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావు అంటే ప్రజలందరూ ఊరుకోరు. నీకు అసలు సీటు ఉందా లేదా నీ జగన్మోహన్ రెడ్డి చెప్పమని చెప్పు. అసలు నీకు సీటు లేదని తెలుసు అందరికీ. అలాంటి నువ్వు లేని సీటు లేనోడు నువ్వు మాట్లాడతావేంటి? ఒక మంత్రి చేసినోడు ఈరోజు ప్రజలు నీకు ధిక్కరిస్తున్నారని నీకు సీటు లేకపోవడం అనేది వినిపిస్తూ ఉందంటే నీకు ఎంత బ్యాడ్ ఉందనేది ప్రజల్లో, నీ నాయకుడు జగన్ దగ్గర ఎంత బ్యాడ్ ఉందనేది నువ్వు ఆ సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి.